ఓకే అండి, మేము గనిజర్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఎగ్ అమినో యాసిడ్ తయారు చేసుకునే విధానాన్ని చూపించడం కోసం గనిజర్ల గ్రామంలో రైతులందరూ కూర్చున్న చోటకు మేము వచ్చాము. ఇక మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక వాటర్ డబ్బా, ఒక 20 నిమ్మకాయలు, సుమారు 10 కోడిగుడ్లు. ఇది వచ్చి ఎకరానికి తయారు చేసుకున్న తర్వాత ఎకరానికి ఏ విధంగా తయారు చేసుకోవాలంటే నిమ్మరసాన్ని ఒక డబ్బాలో పిండుకొని దానిలో ఎగ్ చేసి ఒక 10 డేస్ తర్వాత 1 కేజీ బెల్లం కలుపుకొని దాన్ని ఒక 4 రోజులు ఆగిన తర్వాత తీసుకుంటే ఒక ఎకరానికి 250 ml తీసుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసినట్టుకుంటే మొక్కల ఎదుగుదల, పచ్చదనం, ఆ పచ్చదనం ఉండడం వల్ల ఏంటంటే కిరణజన్య సమయ క్రియ జరిగి ఆరోగ్యకరమైన మొక్క తయారైంది. ఇది రైతుకి ఎంతో మేలైన విధానం, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే విధానం ఎగ్ అమినో యాసిడ్. అండి నమస్కారం అండి, నా పేరు జయరాజు. నమస్కారం అండి. నేను ప్రకృతి వ్యవసాయంలో ఐసిఆర్పి కింద పనిచేస్తున్నాను. చెప్తానండి, ఇది కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం అంటామండి, ఇంగ్లీష్ లో ఎగ్ అమినో యాసిడ్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే మనం ఎకరానికి వచ్చి 10 కోడిగుడ్లు ఇలా పిండిన నిమ్మరసంలో ఫస్ట్ ఒక పాత్ర తీసుకున్నామండి. ఇది శుభ్రంగా కడుక్కొని ప్లాస్టిక్ దైనా గాజుదైనా పర్లేదండి, గాజు పాత్ర అయినా ప్లాస్టిక్ పాత్ర అయినా పర్లేదండి. ఇలా తర్వాత 10 ఎకరానికి 10 కోడిగుడ్లు తీసుకుంటామండి. ఇది నాటుగుడ్డ లేకపోతే మామూలుగా పారం గుడ్డ అనేది సమస్య కాదు, ఏ గుడ్డ అయినా పర్లేదండి, నాటుగుడ్డ అయినా పర్లేదు. అయితే గుడ్డు మాత్రం పగిలి ఉండకూడదు, పగలకుండా ఉండాలి. ఈ గుడ్డుని ఇలా పిండినటువంటి నిమ్మరసంలో నిమ్మకాయలు అంటే ఈ పట్టిన దాన్ని బట్టి నిమ్మకాయ సైజులు తేడా ఉంటాయి కాబట్టి తిందని చెప్పలేము, ఒక 20 30 అలాగండి. అంటే ఈ 10 గుడ్లు పాత్రలో పెట్టిన తర్వాత దానిపైన అంగళం 1 ఇంచ్ 1 ఇంచున్నర ఉండేటట్టు రసం వస్తే ఎన్ని కాయలు పడితే అన్ని కాయలు చెప్పండి. పిండుకొని ఎకరానికి 10 గుడ్లు అండి, 10 గుడ్లు ఇలాగా పగలనటువంటి గుడ్ని ఈ పాత్ర నిమ్మరసంలో దించుదామండి. మనం 10 గుడ్లు పది గుడ్లు వేయాలండి. అంటే ఇవి మన దగ్గర ఉన్న మెటీరియల్ బట్టి 30 గుడ్లు వచ్చామండి ఒక ట్రే, అంటే 3 ఎకరాలకి వచ్చింది. 3 ఎకరాలకి చేసుకుంటాం. ఎగ్ అమినో యాసిడ్ కోడి గుడ్డు నిమ్మరసం చేసుకుంటాం. ఈ 30 గుడ్లని ఇందులో పెట్టామండి, అంటే 3 ఎకరాల డోసు పెట్టాము పెట్టాం. లేదా గుడ్డు పెట్టిన తర్వాత నిమ్మరసాన్ని పోయవచ్చు అండి, ఏదైనా చేయవచ్చు. అయితే గుడ్డు మీదగా మనం పిండిన నిమ్మరసం అంత ఎక్కాలండి, అంత పైన ఉండాలి, మునిగి ఉండాలి, కోడిగుడ్డు మునిగి అంత పైన రసం ఉండాలండి. ఇలా ఈ విధంగా పెట్టిన తర్వాత నిమ్మరసం పిండి మూట పెడతామండి. మనం 2 రోజులకి 3 రోజులకి దీన్ని కొద్దిగా ఓపెన్ చేయాలండి. ఇందులో అంటే ఇందులో ఉన్న గ్యాస్ ఫామ్ అయింది, వెళ్ళిపోద్దండి, దాన్ని ఏం కదపకూడదండి. 10 రోజులు ఉంచిన తర్వాత ఈ కోడిగుడ్డు పై ఉన్న పెంకుతో సహా కరిగిపోద్దండి. అంటే కోడిగుడ్డు నిమ్మరసం ఎందుకు కొడతాం అంటే కోడిగుడ్లో పైన ఉన్నటువంటి పెంకుని, పెంకు కాల్షియం ఉంటుందండి. అంటే మన మొక్కకే కాల్షియం అవసరం. ఇప్పుడు మా మొక్కకు కూడా అండి మనం సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అని 2 రకాలు ఉంటాయండి. స్థూల పోషకాలు అంటే ఎన్పీకే అంటాం, అంటే నత్రజని, భాస్వరం, పొటాష్. స్థూలం అంటే పెద్ద అని అర్థం, అంటే ఎక్కువ మొత్తం అని అర్థం. అలాగే ఈ సూక్ష్మ పోషకాలని ఇది అందిస్తుంది. సూక్ష్మ పోషకాలు అంటే ఇనుము, మాంగనీసు, రాగి, బోరాను, జింకు, మాలిబ్డినం, ఇలాంటి 18 సూక్ష్మ పోషకాలు ఉంటాయండి. అంటే చాలా మంది రైతులు ఏమనుకుంటారంటే మనం వేసే యూరియా ఇలాంటి పొటాషు 20 20 3 17 3 19 28 ఇలాంటి వాడుతూ ఉంటారు, కానీ సూక్ష్మ పోషకాల గురించి అంత పట్టించుకోరు. కాబట్టి మనం చేసేటువంటి వ్యవసాయం ఈరోజు ఖర్చు పెరిగిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి రైతే కొంతగా ఈ ప్రకృతి వ్యవసాయంలో సొంతగా కొన్ని రకాల కషాయాలను తయారు చేసుకోవటం, ఇలాంటి యాసిడ్లను తయారు చేసుకోవటం ఉన్న ఒక పద్ధతి వచ్చిందండి. దీంతో ఏమైందంటే అంటే మేము చేస్తామంటే రైతులకు ఇస్తాం, వాళ్ళు చూపించేస్తా ఉంటాం అండి. వాళ్ళ ముందు చేస్తే వాళ్ళు చేసుకుంటారండి రెండోసారి. సమస్య కాదండి, రైతులుగా మేము తయారు చేసుకుంటాం, పక్క రైతులకి ఇలా చెప్తా ఉంటాం అండి ఈ విధంగా చేసుకోండి మీకు ఖర్చు తగ్గిద్దని. తర్వాత మా ఒకవేళ వాళ్ళు చేసుకోలేకపోతే మా దగ్గర ఉన్నదాన్ని మేము అలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అవునండి, సేంద్రియ ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రియ అవును నేర్పిస్తున్నామండి. పంట వస్తుంది, రైతు ఖర్చు తగ్గిద్దండి, ఖర్చు తగ్గుతుంది. సొంతగా నిర్ణయం తీసుకొని చేసుకోవచ్చు అండి, మనం షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే అవసరం ఉండదు.
అని ఇది మీరు గ్రూప్ ఫామ్ అయ్యి ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఈ అమినో యాసిడ్ అంటే కోడోడు గుడ్డు నెమ్మరస ద్రావణము. దీని వల్ల ఏంటండి లాభాలు? దీని వల్ల అండి మొక్కకి ఇది మొక్కకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు ఇది అందిస్తూ ఉంటది అండి. ఎందుకంటే కోడిగుడ్లో కాల్షియం ఉంటది అండి. చాలా మందికి సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అంటే తెలియదు అండి, అందుకనే చెప్తున్నాను. దీనివల్ల మనకు పైకి కనిపించింది, పైకి కనిపించేది మొక్క ఏపుగా ఎదిగింది అండి, దృఢంగా తట్టుకొని ఉంటది. తర్వాత మనకి గ్రీనరీ అంటే మొక్క ఆకుపచ్చ దానంతో కనపడతా ఉంటది. గ్రోత్ గ్రోత్ ప్రమోటర్ ఇంగ్లీష్ లో మీరు ఏపు పెరగడానికి దానికి కావాల్సిన పచ్చదనం పోదు. ఇందులో ఉన్నది అవునండి ఆరోగ్యం వచ్చిన మనకు ఆరోగ్యం ఉంటాం. అది సేంద్రీయ వ్యవసాయం ముఖ్య ఉద్దేశం. ఇంకో విషయం అండి, ఇప్పుడు మనం ఈ కెమికల్స్ అంటే రసాయన మందులు వాడతాం కదండి, దాంట్లో ఉండే కెమికల్స్ పైన పురుగులు గీలికి చంపడానికి అయితే ఉపయోగపడుతుంది, కానీ వాటి యొక్క మిగిలిన రెడ్యూస్ అంటే మిగిలిన పదార్థం ఈ ఆహార పదార్థాలు ఉండిపోతున్నాయి, దాన్ని మనం తినడం వల్ల మన అనారోగ్యం పాలైపోతున్నాం. రెండోది ఇప్పుడు ఒక రైతు ఉండను కొన్ని పండించిన పంట కొన్ని వందల చేతులు మారుతా ఉంటుంది, కొన్ని వందల మంది భోజనం చేస్తూ ఉంటారు ఆ తిన్న ఆహారం కానీ పండ్లు కానీ ఎలాంటివి, అంటే మనం తెలియకుండా ఆ ఆరోగ్యాన్ని మనం పాడు చేస్తున్నట్లక. కాబట్టి అలాంటి ఆరోగ్యం ఆహార పదార్థాలు తినడం వలన విషపూరితమైనటువంటి మనకు అనారోగ్యాలు కొన్ని రకాల జబ్బులు ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి అవి తగ్గించడం కోసం ప్రకృతి వ్యవసాయంలో ఇది ఒక పద్ధతి అండి. దీంతో ఏంటంటే ప్రకృతిలో దొరికే వనరులు మనం ఉపయోగించుకుంటాం. ఇందులో మనం తయారు చేసింది ఏమి లేదు, కోడిగుడ్డ ఒకటే మనం కొనుక్కుంటున్నాం. ఈ నిమ్మకాయలు ఇలాంటివి ఫ్రీగా తెచ్చుకుంటాం అండి, తెచ్చుకుంటే మాకు ఖర్చు తగ్గింది. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకుంటే మొక్క ఏపుగా ఎదగడానికి దానికి కావాల్సిన సూక్ష్మ స్థూల పోషకాలు అందించడానికి ఖర్చు తక్కువగా ఉండడానికి పర్యావరణాన్ని పరిరక్షించడానికి భూమి యొక్క భూసారాన్ని కాపాడటానికి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి ఈ పద్ధతులు ఉపయోగపడతా ఉంటాయండి. 11వ రోజున 1/2 కిలో ఎకరానికి 1/2 కిలో బెల్లం అంటే దీనికి 30 కిలో బెల్లం కలిపి మళ్ళీ దీనికి బెల్లం కలపాలండి. 11వ రోజున కలిపి రెండు మిక్స్ చేసి మనం వడకట్టుకొని ఇచ్చేవాళ్ళుంటే తీసుకొని వడకట్టుకొని నెల 2 నెలలు నెల ఉంచుకోవచ్చండి. అప్పుడు దాన్ని స్ప్రే చేయడానికి మన పనికి వస్తుంది 11వ రోజు నుంచి. ఆ 11వ రోజున 1/2 లీటర్ ఈ రసం తీసుకొని 100 లీటర్ల నీళ్ళలో కలపాలండి. 100 లీటర్ల 1/2 లీటర్ ఈ రసము అంటే అజామైన యాసిడ్ అనేది 100 లీటర్ల నీటిలో కలపాలి 1/2 లీటర్ ఈ రసం. అంటే ఇప్పుడు ఇది 3 లీటర్లు పట్టింది అనుకోండి, మనకి ఎన్ని వస్తుందండి? ఇంచుమించి 8 ఎకరాలు 10 ఎకరాల దాకా వచ్చిందండి. అంటే 200 రూపాయలతో మనం 10 ఎకరాలని ఆ మొక్కకు కావాల్సినటువంటి పంటకు కావాల్సిన సూక్ష్మ స్థూల పోషకాలను అందించవచ్చు అండి. సరే ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, మంచిదండి.